గత కొన్ని రోజులుగా తిరుపతి లడ్డు విషయంగా జరుగుతున్న చర్చలు భక్తుల మనోభావాలను దెబ్బతీశాయని స్వామికి అపరాధం జరిగిందని ఆందోళన చెందుతున్న భక్తులకు ఊరటనిచ్చేలా ఈవో శ్యామలరావు కొన్ని కీలక విషయాలను విలేకరులకు వెల్లడించారు ప్రతి సంవత్సరం ఆగస్టులో స్వామివారికి పవిత్రోత్సవాలు నిర్వహిస్తామని అలాగే ఈ సంవత్సరం కూడా నిర్వహించామని ఈ ఉత్సవాలు నిర్వహించడం వల్ల దోషాలు తొలగిపోతాయని అయినా భక్తుల ఆందోళన దృష్టిలో పెట్టుకుని ఆగమ సలహాదారుల నిర్ణయం మేరకు ఒకరోజు శాంతిహోమం నిర్వహిస్తున్నట్లు టీటీడీఈఓ శ్యామలరావు వెల్లడించారు తిరుమల లడ్డు అపవిత్రమైన వార్తల మధ్య టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది తిరుపతిలో శాంతిహోమం నిర్వహించాలని నిర్ణయించింది టీటీడీ ఆగమ సలహా మండలి నిర్ణయం తీసుకుని సోమవారం ఉదయం ఆరు గంటల నుండి పది గంటల వరకు శాంతిహోమం నిర్వహించనున్నారు శ్రీవారి ఆలయంలోని బావి పక్కనే ఉన్న యాగశాలలో శాంతిహోమం నిర్వహిస్తారు శాంతిహోమంలో భాగంగా వాస్తు హోమం పంచగవ్య ప్రోక్షణ గోపాలు పెరుగు పంచకంతో ఆరాధన చేస్తారు తిరుమలలో కల్తీ నెయ్యి విషయం భక్తులకు ఆందోళన కలిగించిందని వారి మనోభావాలు దెబ్బతిన్నాయని శ్యామలరావు అభిప్రాయపడ్డారు అయితే ప్రస్తుతం ఆవు నెయ్యి తీసుకునే విధానంలో మార్పు తెచ్చామన్నారు నందిని ఆల్ఫా సంస్థల నుండి స్వచ్ఛమైన ఆవు నెయ్యిని కొనుగోలు చేస్తున్నామని వెల్లడించారు కేజీ నెయ్యి నాలుగు వందల ఐదు రూపాయలకు కొంటున్నామని చెప్పారు తిరుపతి లడ్డు నాణ్యతకు సంబంధించి పద్దెనిమిది మందితో సెన్సరీ ప్యానెల్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు సిఎఫ్టిఆర్ఐలో వీరంతా శిక్షణ తీసుకున్నారని టీటీడీ కూడా మూడు నెలల పాటు వీరికి శిక్షణ ఇచ్చిందన్నారు వీరంతా లడ్డూ సువాసన రుచి చూసి రేటింగ్ ఇస్తారన్నారు తిరుమలలో ఎఫ్ఎస్ఎస్ఏఐ ల్యాబ్ ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుందని డిసెంబర్లో ఈ ఏర్పాట్లు పూర్తవుతాయన్నారు కాబట్టి అక్కడికక్కడే పరీక్షలు జరిపి స్వచ్ఛమైన నాణ్యమైన ప్రసాదాలను అందజేయడానికి వీలవుతుందని తెలిపారు మరోవైపు పవన్ కళ్యాణ్ పదకొండు రోజుల ప్రాయశ్చిత్త దీక్ష తీసుకున్న విషయం తెలిసిందే